యాకోబు రాష్ట్రు 5వ అధ్యాయం 17-18 వచనములలో అంటూ ఉన్నాడు, ఏలియా మనలాంటి స్వభావము గల మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. చాలాసార్లు మన ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? ముఖ్యంగా స్త్రీలు బట్టలు ఉతికినప్పుడు, ఎండకు వాటిని ఆరబెట్టినప్పుడు, ఒకవేళ మోడముగా ఉంటేనో, వర్షం వచ్చేటట్లుగా ఉంటేనో వారు ప్రార్థన చేస్తారు. ఏమని? ప్రభువా, వర్షం రాకూడదు, ఎందుకంటే వర్షం వస్తే నేను ఉతికినటువంటి బట్టలు మళ్ళా తడిచిపోతాయి, మరలా ఉతకాల్సి వస్తుందేమో. నామకే వాస్తి ప్రార్థనలు కాదు. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాడు కనుక 3.5 సంవత్సరముల వరకు వర్షము కురవ లేదో. ఉట్నే ఏదో ప్రార్థన చేయాలంటే చేయాలన్నటువంటిది కాదండి క్రైస్తవ జీవితం. ఆసక్తితో ప్రార్థించేటువంటి అనుభవంలోనికి రావాలి. ఎందుకు? మన యొక్క ప్రార్థన ఆసక్తితో కూడుకున్నటువంటిది లేదంటే మనము అనేక సార్లు ఇహ సంబంధమైనటువంటి వాటిని దృష్టిలో ఉంచుకొని ప్రార్థన చేస్తాం. ఇహ సంబంధమైనటువంటి వాటిని దృష్టిలో ఉంచుకొని ప్రార్థన చేసినంత వరకు నీ జీవితంలో నీవు ఆసక్తితో ప్రార్థన చేయలేవు. అందుకే నీ జీవితంలో దేవుని కార్యములను చూడలేకపోతూ ఉన్నావు. ప్రార్థన చేస్తున్నావు కానీ ఏది ప్రతిఫలం? ప్రార్థన చేస్తున్నావు కానీ ఎక్కడ మార్పుని బ్రతుకులో? ఎందుకంటే ఆసక్తితో ప్రార్థన చేయడం లేదు. దేవుని వాక్కు ఏలియా దగ్గరికి వచ్చింది, ఆయన ఆసక్తితో ప్రార్థన చేశాడంతే. దేవుని ప్రశ్నించలేదు, ప్రభువా 3.5 సంవత్సరము వరకు వర్షము కురవకపోతే ఈ కరువులో నేను ఎలా బ్రతకాలి నాయనా అని దేవుని ప్రశ్నించలేదు. దేవుని వాక్కు ఏలియా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఆసక్తితో ప్రార్థన చేశాడు. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఎప్పుడైతే ఏలియా అహాబు రాజు దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఈ సంవత్సరముల నుండి మంచైనను వర్షమైనను కురియదని చెప్పాడు. పిమ్మట అంటే దాని తరువాత దేవుడు ఏలియాతో అన్నాడు, ఇదిగో నీవు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ కాకోలములు నీకు ప్రతి ఉదయము ప్రతి సాయంత్రము రొట్టెను మాంసమును తీసుకొని వస్తాయి, ఆ వాగు నీటితో నీవు జీవిస్తావని చెప్పాడు. హల్లెలూయా. దేవుడు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళమని ఏలియాకు చెప్పినటువంటి తరువాత ఆయన ఆసక్తితో ప్రార్థన చేయలే. దేవుని వాక్కు ఆయన ఎదుకు వచ్చినప్పుడు ఆయన ఆసక్తితో ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు ఆయనకు ఒక ప్రొవిజన్ ఇచ్చాడు. హల్లెలూయా. ఈ జీవితంలో ఆసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా జోక్యం చేసుకుంటాడు. ఆ కెరీతు వాగు ఎండిపోయింది, ఇప్పుడు దేవుడు ఆయనను సారేపతు విధవరాల దగ్గరికి పంపించాడు. అక్కడ ఆ విధవరాలతో దేవుడు పోషించాడు ఏలియాను. హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు ఏలియా ఒక మంచి కంఫర్టబుల్ జోన్లో ఉన్నాడు. ఆ యొక్క విధవరాలు ఇంటిలో ఉన్నటువంటి పిండి అయిపోవడం లేదు, నూనె కూడా తరిగిపోవడం లేదు, మంచి కంఫర్టబుల్ జోన్లో ఉన్నాడు. అందరూ కూడా కరువును అనుభవిస్తూ ఉన్నారు. అయితే ఏలియా మంచి జీవితాన్ని కలిగి ఉన్నాడు. అయితే దేవుని వాక్కు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మరలా ప్రార్థించగా వర్షము వచ్చింది. అప్పుడు ఆయన అనుకోలేదు, ప్రభువా నేను అందరి ఇలాగా కష్టపడడం లేదే, అందరూ కరువును ఎదుర్కొంటూ ఉంటే నేను కరువును ఎదుర్కోవడం లేదే, ఇంకా కొంతకాలం వర్షము కురవకుండా చేయమని ఆయన అనలే. దేవుని వాక్కు విధేయత చూపాడు, మరలా ఆయన ఆసక్తితో ప్రార్థన చేశాడు. కాబట్టి నీ పరిస్థితులను ఆధారం చేసుకొని ఆసక్తితో ప్రార్థన చేయొద్దు. దేవుని వాక్యము నిన్ను ఉజ్జీవింపచేసినటువంటి కొలదిగా, దేవుని వాక్యము నీకు జీవమును కలుగజేసిన కొలదిగా ఆసక్తితో నీవు ప్రార్థన చేయి. తప్పకుండా నీ జీవితంలో దేవుని కార్యములను చూస్తావు. హల్లెలూయా. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.